సాయంత్ర సమయం అయ్యింది. మీరాబాయి పోలీస్ స్టేషన్లో ఉద్యోగస్తుడైన జగన్ ఒక ప్లేట్ నిండా భోజనంతో పాటు ఒక సెల్ వైపుగా నడుస్తూ వెళ్తున్నాడు. అతను ఒక పోలీస్ అయినప్పటికీ ఎందుకో తెలీదు అతని ముఖంలో ఒక అసహజమైన భయం కనిపిస్తోంది. అక్కడెవరున్నా అందరూ ఖైదు చేయబడే ఉన్నారు. ఎవరో ఆ జైల్లో బంధింపబడి ఉన్నప్పటికీ ఆ ఉద్యోగస్తుడి మొహంలో ఇంతగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. జగన్ ఆ సెల్ దగ్గరకు వెళ్ళాడు. ఆ సెల్లో ఒక ఖైదీ జగన్ కటువైపుగా తిరిగి కూర్చొని భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. అతని యొక్క శరీరం ఎంత సన్నగా కనబడుతుందంటే శరీరం మొత్తం ఎముకల గూడులా కనిపిస్తోంది. అతని శరీరంపై అక్కడక్కడ ఎర్రటి గాయాలున్నాయి. వాటిపై ఈగలు తిరుగుతూ ఉన్నాయి. జగన్ అతన్ని చూసి చాలా భయపడ్డాడు. అతను ధైర్యం తెచ్చుకుంటూ ఇలా అన్నాడు. ప్రభాత్, ఇదిగో ఇది తీసుకో భోజనం. అలా చెప్తూనే జగన్ భోజనం ప్లేట్ను ప్రభాత్ వైపుకు ఇచ్చాడు. మరియు సెల్ తలుపును త్వరగా మూసేశాడు. ఆ శబ్దం విని ప్రభాత్ తనకు తానుగా లేచాడు. మరియు తలుపు వైపు వేగంగా వెళ్ళాడు. మరియు సెల్ తలుపును పట్టుకొని గట్టిగా ఇలా చెప్పాడు. ఒరే కుక్క, నీకు చెప్పా కదా వీడికి భోజనం వద్దని. అయినా ఎందుకిచ్చావు వీడికి, ఎందుకిచ్చావు? అది విన్న జగన్ చాలా భయపడి అతి వేగంతో అక్కడి నుండి పారిపోయాడు. జగన్ వెళ్లిన తర్వాత ప్రభాత్ భోజనంపై వెళ్లి ప్లేట్లో ఉన్న భోజనం పాడేసి తన దారుణమైన దంతాలతో ప్లేటును కొరికి తినడం మొదలెట్టాడు. కొన్ని నెలల ముందు ప్రభాత్ ఒక సాదాసీదా పనివంతుడైన మంచి మెకానిక్. అతని పేరు మరియు పని ఎంత ఉన్నతమైనదంటే ఏదైనా కారు చెడిపోతే అందరూ చెప్పే పేరు ప్రభాత్ మెకానిక్. ప్రభాత్ ఒక అద్దె ఇంట్లో ఉండేవాడు. కొన్ని సంవత్సరాల వరకు అతడు తన దురదృష్టాన్ని ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు తను అనుకున్న దాన్ని చేరుకున్నాడు. అది తను ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని. కానీ అతనికి అంత పెద్ద నగరంలో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున ఒక చిన్న ఇంటిని చూశాడు. అది అతనికి చాలా నచ్చింది. ప్రభాత్ బ్రోకర్ సునీల్తో ఆ ఇంటికొచ్చాడు. ఇల్లు లోపలంతా చాలా మురికిగా ఉంది. కొన్ని పాత రకమైన వస్తువులు అక్కడా ఇక్కడా పడి ఉన్నాయి. మరియు ఇల్లంతా ఒక అసహ్యమైన చెడు వాసనతో వ్యాపించి ఉంది. ప్రభాత్ గారు చూశారు కదా, ఈ ఇంటి పరిస్థితి ఏం బాగోలేదు. దీన్ని రిపేర్ చేయడంలోనే చాలా ఖర్చు అయిపోతుంది. అందుకే నేను చెప్తాను, మీరు ఈ ఇంటి సంగతి వదిలేయండి. నేను మీకు పట్నంలో ఇదే ధరకు ఇంతకంటే మంచి ఇల్లు చూపిస్తా. సునీల్ గారు, నేను పట్నంలోనే ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇక్కడికెందుకు వస్తాను? నాకైతే ఈ ఇల్లే కావాలి. రిపేర్ల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకేం బాధ లేదు. ప్రభాత్ ఆ ఇల్లు కొనడానికి నిర్ణయించుకున్నాడు. అతను కొన్ని సామాన్లు తీసుకుని ఆ ఇంటికొచ్చాడు. అతను ఆ ఇల్లు కొన్నందుకు ఆనందంగా ఉన్నాడు. కానీ ఒక దిగులు కూడా ఉంది. అది ఆ ఇల్లు రిపేర్కు చాలా సమయం పట్టేలా ఉంది. అలా ఆలోచిస్తూ నడుస్తూ ఇంట్లోకి రాగానే అతని కళ్ళను చూస్తూ అతను అలాగే నిలబడి ఉండిపోయాడు. ఇంటి లోపలంతా చాలా శుభ్రంగా ఉంది. అక్కడున్న ఫర్నిచర్, చిన్న చిన్న పాత సామాన్లు అన్నీ కూడా కొత్తగా మారిపోయాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి అసహ్యమైన చెడు వాసన కూడా లేదు. ఇప్పుడు ఆ ఇల్లు పూర్తిగా నివసించడానికి అనుకూలంగా మారింది. కానీ ఇదంతా దానంతటా అదే ఎలా జరిగింది? ప్రభాత్ మనసులో ఒక ప్రశ్న మెదిలింది. నాకు తెలిసి ఈ పని సునీలే చేయించుంటాడు. అతనికైతే ఎక్కువ డబ్బులు కావాలి కదా, అందుకే అతను నాకు చెప్పకుండానే ఇదంతా శుభ్రం చేసేశాడు. సరే పర్లేదులే, నా పని సులభమైపోయిందిగా. ప్రభాత్ అతనికి అతను సర్ది చెప్పుకున్నాడు. అతడు ఆ మొదటి రోజు రాత్రి గొప్ప సౌకర్యాలతో నివసించగలిగాడు. తర్వాత రోజు రాత్రి ఇల్లు కొనుక్కున్న సంతోషంలో ఒక చిన్న పార్టీని ఏర్పాటు చేశాడు. మరియు కొంతమంది స్నేహితులను కూడా పిలిచాడు. పార్టీ రాత్రి వరకు జరిగింది. పార్టీ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. చివరిగా రోనక్ ఉన్నాడు. అతను ప్రభాత్ యొక్క చిన్ననాటి స్నేహితుడు. రోనక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రభాత్ టేబుల్ మీద ఉన్న బాటిల్స్ ప్లేట్లు తీస్తున్నాడు. అప్పుడు అతని యొక్క ఫోన్ మోగింది. ప్రభాత్ మొబైల్ చూశాడు. అది రోనక్ నుండి వచ్చిన ఫోన్. ప్రభాత్ ఫోన్ తీశాడు.
మిత్రమా వదిన గుమ్మం బయటే నిలబడుంది, త్వరగా తలుపుది లేదంటే కోపం చేసుకుంటుంది. అది విన్న ప్రభాత్ ముందు అనుకున్నాడు ఎక్కువగా తాగినందువల్ల పొరపాటుగా రోనక్ తనకు ఫోన్ చేశాడని. ఏరా రోనక్, నీకు బాగా ఎక్కేసిందా? నేను ప్రభాత్ని, నువ్వు పొరపాటున నాకు ఫోన్ చేసినట్టున్నావు. మిత్రమా నేను నీకే ఫోన్ చేశాను. ఈ అమ్మాయి నా కారు పక్కనే నిలబడుంది. నేను అడిగితే ఆమె చెప్పింది ఈ ఇంట్లో నా భర్త ఉంటాడు అని. నాకనిపించింది నీ గురించే చెప్పిందేమో అని. అందుకే నేను ఈమెని నీ గుమ్మం దగ్గరికి పంపించా. చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావురా, నీ మీద నాకు కోపంగా ఉంది. అది విన్న ప్రభాత్ అనుకున్నాడు రోనక్ ఏదో తమాషా చేస్తున్నాడని. ప్రభాత్ ఫోన్ పెట్టేయాలనుకున్నాడు. అప్పుడు ఫోన్ నుండి రోనక్ యొక్క బాధాకరమైన అరుపులు వినిపించాయి. అప్పుడు ఫోన్ కూడా కట్ అయిపోయింది. ఆ అరుపులు విన్న ప్రభాత్ వేగంగా తలుపుల వైపుకు పరిగెత్తుకు వెళ్లాడు. తలుపులు తెరిచి తెరవగానే తన ఎదురుగా చూశాడు రోనక్ యొక్క శవాన్ని. ఆ సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు. అది చూసిన ప్రభాత్ ఎక్కువ బిగ్గరగా అరిచాడు. అప్పుడు తన ఎదురుగా ఒక గొంతు వినిపించింది. ఏమైంది సార్? చూస్తుంటే మీ బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నాడు, కానీ ఏం చేస్తాం, చనిపోయాడు. ఎవరు నువ్వు? నువ్వే నా మిత్రుణ్ణి చంపేశావా? అయ్యో శాంతించండి సార్, నేనితన్ని చంపలేదు. నిజానికి ప్రేమీ ఆత్మ అతన్ని చంపింది. కొన్ని సంవత్సరాల క్రితం మాట. ఈ ఇంట్లో విక్రమ్ తన భార్య పల్లవితో పాటు ఉండేవాడు. విక్రమ్ పనిలో బాగా బిజీగా ఉండేవాడు, ఇంకా ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. కానీ ఒకరోజు అతను త్వరగా ఇంటికొచ్చాడు. అతను అతని భార్యను తన లవర్ రాఘవ్తో పాటు చూశాడు. విక్రమ్కి చాలా కోపం వచ్చింది. వాళ్ళిద్దరిని చంపేసి అక్కడ చెరువులో పడవేశాడు. ఇంకా ఈ ఇల్లు వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అప్పట్నుండి ఆ ప్రేమికుల ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయి. తప్పకుండా వాళ్లే ఇతన్ని చంపుంటారు. కథలు చెప్పడం ఇంకా ఆపు. నాకు తెలుసు నువ్వే ఇతన్ని చంపుంటావు. నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అది విన్న ప్రభాత్ పోలీసులకు ఫోన్ చేయడానికి అతను ఫోన్ తీసుకున్నాడు. కానీ అతని మొబైల్లో బ్యాటరీ అయిపోయింది. ప్రభాత్ పరిగెత్తుకుంటూ ఇంటి వైపుకు వెళ్ళాడు మరియు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ల్యాండ్ లైన్ కూడా కట్ అయిపోయింది. అప్పుడు ప్రభాత్ యొక్క చూపు నేల మీద పడింది. అప్పుడు అతను చూశాడు నేల మీద ఎవరివో మట్టితో నడిచిన అడుగుల గుర్తులను చూశాడు. అప్పుడు అతని వెనక నుంచి ఎవరితో గొంతు వినిపించింది. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూసేసరికి అతని ఎదురుగా ఒక భయంకరమైన మంత్రగత నిలబడి ఉంది. ప్రభాత్ అతను చూసి చాలా భయపడ్డాడు. అప్పుడు త్వరగా అక్కడి నుంచి పారిపోయాడు. అతను తలుపు దగ్గర వెళ్లేసరికి అక్కడ ఆ మనిషి నిలబడి ఉన్నాడు. కాపాడండి నన్ను, ఆ దేవుడు నన్ను చంపేస్తుంది. ఏం సార్, ఇప్పుడు నమ్మకం కుదిరిందా? ఆ ప్రేమికులు ఇంకెవరో కాదు, మేమిద్దరమే. అది చెప్పి ఆ మనిషి ఒక భయంకరమైన భూతంగా మారిపోయాడు. అది చూసిన ప్రభాత్ చాలా భయపడ్డాడు. భయపడకు, మేము నీకేమీ అపాయం కలిగించము. నువ్వు మా కోసం ఒక పని చేయాలి అంతే. నువ్వు మమ్మల్ని చంపిన విక్రమ్ని ఇక్కడికి తీసుకునిరా. అతన్ని గ్యారేజీలోనే అతని కారు రిపేర్ చేసుకుంటున్నాడు. చావు నుంచి తప్పించుకోవడానికి ప్రభాత ఆత్మ చెప్పిన మాటలను విన్నాడు. అతనికి విక్రమ్ చాలా బాగా తెలుసు. అతను పార్టీ ఇస్తున్నాననే వంకతో విక్రమ్ని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ రెండు ఆత్మలు ఎదురుగా నిలబడి విక్రమ్ యొక్క తలను ముండె నుండి వేరు చేశాయి. అప్పుడు ఆత్మలు రెండు పూర్తిగా మాయమైపోయాయి. ప్రభాత్ విక్రమ్ యొక్క శరీరాన్ని నదిలో పడవేసి అనుకున్నాడు అంతా సర్దుకుంది అని. అలా ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు అతని ఎదురుగా విక్రమ్ ఆత్మ నిలబడి ఉంది. ప్రభాత్ భయంతో అక్కడి నుండి పారిపోయాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తనకు తానే విక్రమ్ మరియు రోనక్ యొక్క మరణాల గురించి చెప్పాడు. ఆత్మల నుండి రక్షించుకోవడానికి అలా చేశానని చెప్పాడు. కానీ విక్రమ్ యొక్క ఆత్మ ప్రభాత్ శరీరాన్ని ఆవహించుకొని మరణం కన్నా భయంకరమైన శిక్షను వేసింది. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.